అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అనుష. నేను గుంటూరు కొత్తపేట పార్థ డెంటల్లో వర్క్ చేస్తున్నానండి. పార్థ డెంటల్లో మొత్తం 106 బ్రాంచెస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటకలో కలిపి 1998 నుంచి 2018 కదా 20 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా దంత సేవలు అందిస్తూ ఉన్నారు, దంత వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డెంటల్ చైన్గా చెప్పుకోవచ్చు పార్థ డెంటల్. పార్థ డెంటల్లో మీకు 350+ డాక్టర్స్, ఎంతోమంది సీనియర్ డాక్టర్స్, ఎంతోమంది సూపర్ స్పెషలిస్ట్ పార్థ డెంటల్ కోసం వర్క్ చేస్తూ ఉన్నారు. జస్ట్ వర్క్ చేయడమే కాదు, అవేర్నెస్, డెంటల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం రోజు ఏదో ఒక అవేర్నెస్ వీడియోస్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో దట్ అవేర్నెస్ పెంచడానికి ఎన్నో వందల క్యాంపులు కండక్ట్ చేస్తూ ఉంటారండి. రోజు కూడా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం చాలా అవసరం కాబట్టి ప్రతి డాక్టర్ కూడా ఏదో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం కామన్గా చూస్తూ ఉంటారు పార్థ డెంటల్ నుంచి. కేవలం మొత్తం జనాభాలో కేవలం 3% మంది మాత్రమే డెంటిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మిగిలిన పాపులేషన్కి వాళ్ళకున్న సమస్యలకి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, దానికి పర్టికులర్గా డెంటిస్ట్ దగ్గరికే వెళ్ళాలి అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానికోసం అవేర్నెస్ అనేది పెంచడానికి నెక్స్ట్ వచ్చే యంగర్ జనరేషన్స్కి అది ఆ నాలెడ్జ్ అనేది క్యారీ చేయడానికి మాత్రమే ఈ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను అందులో భాగంగా కామన్గా వచ్చే దంత సమస్యలు ఏంటి, వాటిని ఎట్లా నివారించుకోవచ్చు, ఎట్లా మనం ముందే జాగ్రత్త తీసుకోవచ్చు, వాటి గురించి మాట్లాడుకుందామండి. అసలు ఎందుకు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ముందుగా జాగ్రత్త పడితే ఎలా వాటికి పరిష్కారాలు ఉంటాయి, ఆలస్యంగా వస్తే వాటికి గల ట్రీట్మెంట్స్ ఏముంటాయి, ఐల్ ఎక్స్ప్లెయిన్. దంత సమస్యల్లో చూసినట్లయితే మనకి 80% దంత సమస్యలకి పెయిన్ అనేది ఉండదండి. పెయిన్తో రిలేట్ అవ్వని దంత సమస్యలు ఎన్నో ఉంటాయి. ఒక 20% డిజీజెస్లో మాత్రమే పెయిన్తో రిలేట్ అయ్యి ఉంటాయి. జనరల్గా అందరూ చేసేది ఏంటంటే నొప్పి వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. నొప్పితో కూడుకున్న దంత సమస్యలు కేవలం 15-20% మాత్రమే ఉంటాయి. ఎప్పుడు నొప్పి వస్తుందంటే ఒక పుచ్చిపన్ను ఉన్నప్పుడు లేదా చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్లో కూడా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో మాత్రమే తట్టుకోలేని పెయిన్ ఉంటుంది. మిగిలిన అన్నిట్లో కూడా చాలా మైల్డ్ పెయిన్ ఉంటుంది లేదా నొప్పి అనేది అసలు కంప్లీట్గా ఉండకపోవచ్చు. బట్ డిసీజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నోట్లో, అది పెరుగుతూ పోతుంది. సంవత్సరాల తరబడి ఇన్ఫెక్షన్ క్యారీ చేసినప్పుడు మీకు బాడీలోని ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్స్ ఉంటాయి కదా, అదర్ బాడీ ఆర్గన్స్, అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఎఫెక్ట్ ఉంటుందండి. వాటి వల్ల మనం నోట్లో క్యారీ చేసే ఇన్ఫెక్షన్స్ వల్ల బ్రెయిన్కి స్ట్రోక్ లాంటిది రావచ్చు, బ్రెయిన్లో యాబ్సెస్ అనేది రావచ్చు, అంటే బ్రెయిన్లో చీన్ పట్టే అవకాశం ఉంటుంది. మనకి గుండెకి సంబంధించిన జబ్బులు రావచ్చు, లేదా కడుపుతో ఉన్న వాళ్ళైతే నెలలు నిండకుండానే బేబీ అనేది పుట్టే అవకాశం ఉంటుంది నోట్లోని ఇన్ఫెక్షన్స్ వల్ల. లేదా మనకి మోకాళ్ళ నొప్పులు రావచ్చు, లేదంటే మత్తిమరుపు లాంటి సమస్యలు రావచ్చు. అట్లా ఎన్నో రకాలు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి. అలాంటి చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి మనం సరిగ్గా ఓరల్ హెల్త్ అనేది మెయింటైన్ చేసుకున్నప్పుడు. అవన్నీ అవాయిడ్ చేసుకోవడానికి మనకి ఏ ప్రాబ్లం ఉందనిపించినా లేదు అనుకున్నా కూడా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక అలవాటుగా మార్చుకున్నప్పుడే మనం ఇట్లాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఎవరికి అట్లాంటి సమస్యలు రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఏ వయసు వాళ్ళకైనా. సో మనకి ప్రాబ్లం ఉందనుకున్నా లేదు అనిపించినా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ని చూస్తే కనుక ఏదైనా ఉన్న ప్రాబ్లమ్స్కి నీకు చిన్న చిన్న ట్రీట్మెంట్సే ఉంటాయి. ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే వాళ్ళకి
క్లీనింగ్ అవసరమైతే క్లీన్ చేస్తారు, లేదా ఏదైనా పుచ్చుపళ్ళు స్టార్ట్ అయ్యి ఉంటే వాటికి సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, సిమెంట్ పెట్టడం అని. అట్లా సింపుల్ ట్రీట్మెంట్స్తోనే మీకు ట్రీట్మెంట్ అనేది చేస్తారు. మనం కామన్గా చూసేదంతా సమస్యలు ఏవైతే ఉన్నాయో, రంగు మారిన పళ్ళు, పంటి మధ్య సందులు రావడం, వంకరగా ఉండడం, పళ్ళ వరుస బాగుండకపోవడం, ఇట్లాంటి వాటికి ఇవన్నీ వీటన్నిటిలో కూడా పెయిన్ అనేది ఏమి ఉండదు. అలాంటి వాటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని తెలియక చాలామంది మాట్లాడడానికి లేదా సోషలైజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే డెంటిస్ట్ని కనుక చూసినట్లయితే అలాంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ స్మైల్తో హ్యాపీగా లేరో, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే చక్కగా మీ పళ్ళ వరుస మార్చడానికి ఎన్నో రకాల సింపుల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి పార్థ డెంటల్లో. అసలు పెయిన్ అనేది లేకుండా కంప్లీట్గా మీరు నవ్వే విధానాన్ని మార్చుకోవచ్చు. దాన్ని స్మైల్ డిజైనింగ్ అంటారు. జస్ట్ మీకు జిర్కోనియం క్యాప్స్ అని పెడతారు, క్రౌన్స్ అనేవి పెడతారు, తొడుగు అంటారు కదా పంటికి, అలాంటి క్యాప్స్ పెట్టే పద్ధతితో కంప్లీట్గా మీరు నవ్వే విధానాన్ని చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని స్మైల్ డిజైనింగ్ అంటారు. అది కేవలం సెలబ్రిటీసే పెట్టించుకోవాలి లేదా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన మనుషులే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న రోజులు పోయినాయి అండి. అందరికీ కూడా చక్కగా నవ్వే ఇది చక్కగా నవ్వాలి అన్న కోరిక అయితే తప్పకుండా అందరిలో ఉంటుంది. అది ఎవరు చేస్తారు అంటే దానికి డెంటిస్ట్ చేస్తారు. మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్కి వెళ్ళండి, వాళ్ళు మీ పళ్ళ వరుస బాగాలేదు లేదా మాకు ఇంకా బెటర్గా కావాలి మా చిరునవ్వు అనేది అని చెప్పినట్లయితే వాళ్ళు మీకు తగిలిన స్మైల్ డిజైనింగ్ అనేది చేస్తారు. మీకు ముందే మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకోవడానికి ముందే మీకు ఆ ఇమేజెస్ అనేవి చూపిస్తారు. మీకు ఎట్లా ఉండబోతుంది రిజల్ట్ అనేది ముందే చూపించి మీకు మీ చిరునవ్వు అనేది మార్చుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే పుచ్చుపళ్ళు ఉన్న వాళ్ళకి మీరు వెళ్ళిన కండిషన్ని బట్టి సిమెంట్స్ పెట్టడం, లేదా ఇంకా లేట్గా వెళ్ళిన వాళ్ళకి రూట్ కెనాల్ చేయడం, వాటికి క్యాప్స్ పెట్టడం, అట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి పుచ్చిపోయిన పళ్ళ వాళ్ళకి. లేదు లూజ్గా ఉన్నాయి మా పళ్ళు, లూజ్ అయినాయి, లేదా చిగుళ్ళ నుంచి రక్తం వస్తున్నాయి, నోటి దుర్వాసన వస్తుంది, ఇట్లాంటి వాళ్ళకి చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటారండి. సో ఏదైనా సరే మనం ముందుగా వెళ్తేనేమో సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి డాక్టర్ని ముందుగా కలిసినట్లయితే. లేదు చాలా లేట్గా వెళ్ళినట్లయితే మీకు కొద్దిగా కొంచెం టైం టేకింగ్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. ముందుగా వెళ్ళడం వల్ల మీరు మీ ఓవరాల్ హెల్త్, మీ జనరల్ హెల్త్ మీద ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ముందే ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో దట్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. లేదు ఇంకొంతమందిలో ఏమీ మనకి అవేర్నెస్ లేక చాలామంది చాలా సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసి నోట్లో ఒక్క పన్ను కూడా లేని పరిస్థితి వస్తూ ఉంటుంది. చాలా వరకు టర్మినల్ డెంటిస్ట్రీ అంటారు, చాలా వరకు మేము అదే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. రోజు కూడా అన్నీ పళ్ళు లేని వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ పరిస్థితి పోవాలనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇట్లాంటి వీడియోస్ చేస్తూ ఉన్నామండి. అందరూ కూడా స్ట్రాంగ్ టీత్ ఉంచుకోవడం ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవాలి. సో దట్ అట్లానే మీ జనరల్ హెల్త్ కూడా బాగుండేలాగా చూసుకోవాలి. సో అలా అన్ని పళ్ళు లేని వాళ్ళు తీసి పెట్టుకునే డెంచర్స్ అనేవి వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకోవాలని ఉంటుంది. చాలా చోట్ల మీకు అలాంటి కట్టడం అవ్వదు మీకు అని చెప్తుంటారు, అలా వినుంటారు ఇప్పుడు దాకా. ఇప్పటి నుంచి అట్లాంటి పరిస్థితులు అయితే లేవండి. మన ఆధునిక దంత వైద్యంలో ఇంప్లాంట్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అనేవి వచ్చేసినాయి. అసలు ఎముక మీకు ఎముకే లేదు, అసలు మీకు ఫిక్స్డ్ పళ్ళు అనేవి పెట్టడానికి అవ్వదు అని చెప్పిన వాళ్ళకు కూడా పార్థ డెంటల్లో కొన్ని వేల మందికి మేము ఫిక్స్డ్ పళ్ళు అనేవి కట్టడం జరిగిందండి. ఎంతోమంది ఇప్పుడు తినగలుగుతున్నారు, నమలగలుగుతున్నారు ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకొని. ఇప్పుడు దాకా నమలడం అవ్వక మింగి తినేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చక్కగా పళ్ళు అనేవి కట్టించుకొని, ఫిక్స్డ్ దంతాలు కట్టించుకొని నమిలి తినడం స్టార్ట్ చేశారు. మనం ఏదైతే ఆహారం నమిలి తింటామో అది మాత్రమే డైజెషన్ అవుతుంది. సో
అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీ దగ్గరలోని పార్థ డెంటల్కి వెళ్ళండి, మిమ్మల్ని మీకు చూసి మీకు తగిన ట్రీట్మెంట్స్ అనేవి మీకు ఎస్టిమేషన్ అనేది ఇస్తారు. మీకు తగిన ట్రీట్మెంట్స్ గురించి మీకు అర్థమయ్యేంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్స్. పళ్ళు లేని వాళ్ళకి అసలు ఇంప్లాంట్స్ అనేవి ఒక వరంగా చెప్పుకోవచ్చండి. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో అసలు ఎముక అనేది లేని వాళ్ళకి కూడా మనం పళ్ళనే కట్టుకోవచ్చు. సో అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు చక్కగా వచ్చి పద్దెంట్లో ట్రీట్మెంట్ తీసుకోండి. పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకోవడం వల్ల మీరు నమిలి తినే శక్తి, చూయింగ్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. సోషలైజ్ చేసేటప్పుడు అందరితో కలిసినప్పుడు కాన్ఫిడెంట్గా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మాట స్పష్టత అనేది ఉంటుంది. అట్లా అన్ని రకాలుగా మీరు కాన్ఫిడెంట్గా లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది మీరు మంచిగా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు. ఇంకేదైనా ట్రీట్మెంట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో నన్ను